హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి వీడియోలో అయితే నేను మా తోటలోకి వెళ్ళాను. చెప్పాను కదా, ఊరికి వెళ్ళినప్పుడు మా పొలాల్లోకి. అక్కడైతే చూశారు కదా, దోసకాయలు ఇవన్నీ కూడా ఉండింది. నెక్స్ట్ అయితే అలాగే ఇప్పుడు కొద్దిగా స్వీట్ కార్న్ కూడా నేను తీసుకొచ్చాను. ఆ స్వీట్ కార్న్ అయితే చాలా చక్కగా ఒక 8 స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాను. స్వీట్ కార్న్ అయితే మనము ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా మనము ఇప్పుడు ఈ మొక్కజొన్నలు తీసుకొని పైన తోలుని కొద్దిగా తీసేయాలి. అంతా తీసేసామంటే డ్రై అయిపోతాయి కాబట్టి కొద్దిగా తోలుని అలాగే పెట్టుకొని ఇంకొద్దిగా మనము తోలునైతే అలాగే పెట్టేసి ఇలా కవర్లోకి వేసుకొని మనము ఎయిర్ టైట్ లాగా ఇలా ముడి వేసుకొని పెట్టుకున్నామంటే మనకి 1 వీక్ 10 డేస్ అయినా కూడా చాలా చక్కగా ఉంటాయి స్వీట్ కార్న్ అయితే. ఈ విధంగా అయితే నేనైతే చేసుకున్నాను. చాలా చక్కగా మనము స్టోర్ చేసుకున్నామంటే ఈ విధంగా 15 డేస్ కానీ అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువగా నాటి మొక్కజొన్నలు అయితే మనము ఎక్కువ రోజులు పెట్టలేము. దానితో చాలా రెసిపీస్ చేసుకోలేము. స్వీట్ కార్న్తో అయితే ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. బాయిల్ చేసుకోవచ్చు, అలాగే కాల్చుకొని తినవచ్చు. మనము వలిచి బటర్ వేసి కొద్దిగా మిరియాల పొడి కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకొని కూడా తినవచ్చు. ఎన్నో విధాలుగా తినవచ్చు మనము ఈ స్వీట్ కార్న్ని. అందుకనే నేను తీసుకొచ్చాను. ఈ స్వీట్ కార్న్ను బాగా ప్రిజర్వ్ చేసుకునే పద్ధతి అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇలా అంతా కూడా మనము పైన పొట్టు ఒక సగభాగం వరకు తీసేసిన తర్వాత ఇంకా సగభాగం అలా ఉండే పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని ఆ కవర్లోకి ఇలా ముడి వేసుకొని పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవుట్ సైడ్ కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 10 డేస్ ఫ్రెష్గానే ఉంటాయి. అప్పుడు మనం ఎప్పుడు తిన్నా కూడాను చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. పూర్తిగా తీసేసిన కష్టమే తోలు, అలాగని అంతా పెట్టుకున్నా కూడా మనకి స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు కదా. వలిచి పెట్టుకున్నా కూడాను డ్రై అయిపోతాయండి. ఇలా పెట్టుకుంటేనే మాత్రం ఉంటాయి. నేను అది కూడా టెస్ట్ చేశాను. ఒక బాక్స్లో వలిచి పెట్టుకున్నవి ఇలా పెట్టుకున్నవి కంపేర్ చేశామంటే ఇవి ఉన్నంత ఫ్రెష్గా మాత్రం అవి ఉండవు. ఈ విధంగా మీకు కూడా ఈ టిప్ చూపించానంటే యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇదైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా ఒక 2 తీసుకొని అప్పుడే నేను ఉడకపెట్టాను. అందుకోసం ఇలాగ పూర్తిగా వలిచేసుకున్నాను. మిగతావన్నీ స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు అలాగే నేను పొలాల్లోకి వెళ్ళాను కదా, తోటలోనే కొన్ని అయితే తోలు తీసేసి అక్కడే మేము మంటల మీద కాల్చుకొని తిన్నాము. ఈ విధంగా అయితే అక్కడైతే కాల్చుకొని తిన్నాము అందరూ కూడాను. యాక్చువల్గా మొక్కజొన్నలు అయితే మనము కట్టెల మీద అలా కాల్చుకొని నిప్పుల మీద తిన్నామంటే చాలా బాగుంటుంది. మేము పొలాల దగ్గరే వెళ్ళాము కాబట్టి ఇంకా మాకు మధ్యాహ్నం వేరే అయిపోయిందే. చాలాసేపు ఇంకా అక్కడే ఉండి వచ్చాము. ఇలా కాల్చుకొని అయితే తిన్నాము. మీలో ఎంతమందికి ఇలా కాల్చుకొని పొలాల దగ్గరనే తినడం ఇష్టము కమెంట్ చేయండి. మనం ఎప్పుడైనా కూడా రేర్గా వెళ్తాం కాబట్టి అప్పుడు మనకి ఎక్కువగా ఎప్పుడూ దొరకవు. మనము మొక్కజొన్నలు ఎప్పుడు దొరికితే అప్పుడు ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది సీజనల్ కాదు కాబట్టి. మనం ఎక్కువగా అయితే పంట ఉన్నప్పుడు ఈ మొక్కజొన్నలు అయితే కొన్ని బేబీ కార్న్ కూడా దొరకాయి. చాలా లేతవన్నీ కూడా బేబీ కార్న్. ఇవైతే కొద్దిగా బలుపు ఉండేవైతే మొక్కజొన్నలు కాల్చుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా మొక్కజొన్నలతో అయితే చాలా వెరైటీస్ అయితే చేయొచ్చండి. రొట్టెలు చేయొచ్చు, కట్లెట్లు చేయొచ్చు, అలాగే దోసెలు, ఇంకా మనము వడలు, ఎన్నో రకాలుగా మనము ఈ మొక్కజొన్నలు అయితే ఉపయోగించుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్వీట్ కార్న్ అయితే మనము వేయించుకొని ఫ్రై చేసుకొని తిన్నా కూడాను, బటర్ వేసుకొని తిన్నా కూడాను చాలా బాగుంటుంది. ఎక్కువగా స్వీట్ కార్న్ ఇష్టపడే వాళ్ళు అలాగే బాయిల్ చేసుకొని కాల్చుకొని తింటారు. చాలా లేతగా ఉన్నట్లయితే పచ్చివే కూడా తినేస్తారు. ఇలా మేమైతే పొలాల దగ్గరకు వెళ్ళి చూస్తున్నారు కదా, అరటి తోటలో
ఒక సైడ్లో ఉన్నాయి ఇవి అన్నీ కూడా తీసుకొని, కొన్ని ఇంటికి తీసుకొచ్చాము, కొన్ని అన్నీ అక్కడే కాల్చుకొని తినేసాము. అందరము వెళ్ళాము కాబట్టి మాకు చాలానే దొరికినాయి అన్నీ తీసుకొని. ఇంకా కొన్ని కొన్ని అయితే చాలా లేట్ అవి ఉన్నాయి, లేట్ అవి అయితే బేబీ కార్న్ చేసుకోవచ్చని తీసుకొని వచ్చాము. ఈ విధంగా మీరు చూడవచ్చు మేమైతే ఇప్పుడు నడుచుకొని వస్తున్నాము. ఇప్పుడు నేనైతే అక్కడి నుంచి ఊరు నుంచి వచ్చిన తర్వాత అన్నీ బ్యాగ్లో వేసుకొచ్చాను కదా, అన్నీ కూడా తీసి పెడుతున్నాను. మునక్కాయలు అలాగే పచ్చిమిర్చి, ఎక్కువగా పండుమిర్చి తీసుకున్నాను నేను, ఎందుకంటే ఎక్కువగా పండుమిర్చినే ఉపయోగిస్తాను కాబట్టి. అలాగే ముల్లంగి, చూడడానికి ఇలా కనిపించిన ముల్లంగి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక పెద్ద పండిపోయిన గుమ్మడికాయ కూడా తీసుకొచ్చాను. నేను ఎక్కువగా గుమ్మడికాయతో పళ్ళెం చేస్తుంటాను, హల్వా రెసిపీస్ ఎలా అన్నీ కూడా చేస్తుంటాను కాబట్టి గుమ్మడికాయ. అలాగే ఇవి చాలామందికి మీకు తెలిసిండవు అనిపిస్తుంది, దబ్బకాయ అంటాము తెలుగులో అయితే, కన్నడలో అయితే ఏలికాయ అంటారు. ఇది లెమన్ లాగా ఉంటుంది, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే ఈ దబ్బకాయతో చిత్రాన్నం కూడా చేశాను, చాలా బాగుంటుంది. మీకు కూడా దబ్బకాయ తెలుసా, మీరు కూడా ఏమైనా వండుతుంటారా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఎండుమిర్చి కూడా కొద్దిగా తీసుకొని వచ్చాము. ఎండుమిర్చి పండుమిర్చి అక్కడే ఎండపెట్టిన ఎండుమిర్చి కూడా కొద్దిగా తీసుకొచ్చాను. అలాగే దానిమ్మకాయలు కూడా ఒకటి తీసుకొచ్చాను అంతే. ఒక చాలా దొరికినాయి, కానీ అక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ కొడలు ప్రెగ్నెంట్ ఉన్నింది, తన వాళ్ళకే ఇచ్చేసాను. ఒక 6 తీసుకొచ్చానంటే అందులో నేను ఒకటి తెచ్చాను, చాలా బాగుంది. దానిమ్మ పండు మాత్రం చాలా చక్కగా బాగా పండిపోయింది, చూడడానికి ఇంత పెద్ద సైజు ఉన్నా కూడా విత్తనాలు మాత్రం రెడ్ కలర్లో చాలా కమ్మగా ఉన్నాయి. తర్వాత అప్పడాలు, రాగిపిండి అప్పడాలు, ఇవి ఊర్లో మా అత్తమ్మ చేసింది, ఇవి కూడా కొద్దిగా తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఇంకా నేను ఒక్కొక్క చోట అన్నీ కూడాను వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అయితే అన్నీ తొట్టిమల్లి తీసి పెట్టుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి అయితే తక్కువగానే యూస్ చేస్తాను, పండుమిర్చినే ఎక్కువ. ఇదే పండుమిర్చిని నేను కొద్దిగా ఎండపెట్టుకున్నానంటే మనకి డ్రై చిల్లీస్ అయితే ఎండుమిర్చి అయిపోతాయి. నేనైతే కొద్దిగా వంటలకి వాడుతాను, మిగిలినది ఎండపెట్టుకుంటాను. ఇలా 2-3 రకాలుగా సెగ్రిగేట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. పండుమిర్చి అయితే మనకి 15 డేస్ కానీ ఉంటుంది, పచ్చిమిర్చి 1 మంత్ వరకు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అప్పుడప్పుడు కొద్దిగా తీసి బయట ఆరబెట్టి తుడిచి నీళ్ళను పెట్టుకున్నామంటే 1 మంత్ దాకా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా పచ్చిమిర్చి మనము వాడుతుంటాం కాబట్టి పచ్చిమిర్చి స్టోర్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. తొట్టమెలు తీసుకొని పెట్టుకున్నామంటే చక్కగా మనము 15 డేస్ టు 1 మంత్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే దెబ్బకాయలు చూపించాను కదా, ఆ దెబ్బకాయలు కూడాను ఇలా రసం పిండి స్టోర్ చేసుకున్నామంటే 6 మంత్స్ మనము రసాన్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఏం వండదాము అనుకున్నప్పుడు మునక్కాయల సాంబారే చేసేద్దామనే ఉద్దేశంతో పొద్దున్ననే నేను ఈ మునక్కాయలు కట్ చేసుకుంటున్నాను. చూడడానికి ఎంత దప్పంగా ఉన్నా కూడాను చాలా చక్కగా మనకి చూడడానికి దప్పం ఉన్నాను, విత్తనాలు ఏమీ లేకుండా సాఫ్ట్గా అయితే ఉన్నాయి, సాఫ్ట్గా కూడా నాకు ఉడికినాయి. నాటి మునక్కాయలు అనిపిస్తుంది, అందుకే ఈ గ్రీన్ కలర్లో దప్పంగా ఉన్నా కూడా మనకి ఎక్కువగా బలపైతే లేదు.
అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ములక్కాయలతో సాంబార్ చేద్దామని నేనైతే ములక్కాయ సాంబారు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ టమోటో కందిపప్పును వేసుకుని ఉడికించుకున్నాను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. ఉడికించుకొని చల్లారిన తర్వాత టమోటోలను తీసుకొని పక్కన పెట్టుకొని ఉడికించిన టమోటోలని ఈ కందిపప్పు మిశ్రమంలోకే ములక్కాయలు కట్ చేసుకున్న ములక్కాయలను బంగాళాదుంపలు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. బంగాళాదుంపలతో పాటు ములక్కాయలు వేసుకొని సాంబార్ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ 1 విజిల్ వస్తే చాలు మనకి, ములక్కాయలు తొందరగా ఉడికిపోతాయి. ఈ ములక్కాయలు ఉడికే లోపల మనం ఒక కడాయి తీసుకొని పోపు పెట్టుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకొని తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను. అలాగే కరివేపాకు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే చాలా కంపల్సరీగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ అని చెప్పవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోగానే ఫ్రై అవ్వగానే చింతపండు రసాన్ని వేసుకొని అందులోకి కొద్దిగా మనము సాంబార్ పొడి కూడా వేసుకొని అలాగే ఉప్పుని కూడా ఇందులోకే వేసుకొని బాగా పచ్చి వాసన వెళ్ళే వరకు మరిగించుకోవాలి. అలాగే అప్పుడే తీసి పెట్టిన టమోటో మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. బాగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు, చప్పర్లోకి వేసుకొని అన్నా కూడాను, పప్పు గిత్తిలో తిక్కుకొని అన్నా కూడాను ఈ టమోటో పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే 30 మినిట్స్ వరకు పడుతుంది. ఎందుకంటే పచ్చి వాసన అంతా వెళ్ళాలి కదా కారం పొడిలో ఉన్నది. ఇప్పుడైతే ఇది ములక్కాయలు కందిపప్పు కూడా ఉడికింది. ఇందులోకి మనము మరిగించిన పోపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనము ఇంకొద్దిగా ఉడకపెట్టుకున్నామంటే ములక్కాడలకి మనం వేసిన సాంబార్ పొడి పోపు అంతా బాగా పట్టిందంటే మనకు చక్కగా సాంబార్ అయితే ఎంతో కమ్మనైన సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఇందులోకి వేడి వేడిగా రాగి ముద్ద చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. రాగి ముద్దను కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రాగి ముద్ద చేసిన కర్ణాటక స్టైల్ రాగి ముద్ద ఇది. ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇలా బియ్యం ఏమీ వేసుకోకుండా, అన్నం ఏమీ వేసుకోకుండా ఇలా ప్లెయిన్గా రాగిపిండితో మాత్రమే చేస్తారు రాగి ముద్ద కర్ణాటకలో. ఇదంటేనే మా అబ్బాయికి ఇష్టము, అందుకని నేను ఇలాంటి రాగి ముద్దనే ఎక్కువగా చేస్తుంటాను. ములక్కాయ సాంబార్లోకి రాగి ముద్ద వేసుకొని తింటే మంచి కాంబినేషను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారా కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నేను అప్పుడే చెప్పాను కదా దానిమ్మ చెట్లు అని చూపించాను కదా, ఆ వీడియో క్లిప్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దృష్టి తగులుతుందని అలా అయితే ఎక్కువ గ్రీన్ కలర్ బట్ట కట్టారు, అలాగే తంతి కూడా కట్టారు. నేనైతే ఇలా తీసుకున్నాను అవుట్ సైడ్ దానిమ్మ తోట వీడియో. ఈ విధంగా ఇదండి ఇవాల్టి బ్లాగ్. పొలంలో మా తోటలో ఉన్న కొన్ని కూరగాయలు అన్నింటిని గురించి, అలాగే ములక్కాయ సాంబార్ కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.